नमस्ते अंडी, आम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। मीरु 7वा तारीख कानी 16 कानी 25 कानी पुट्टी उन्नट्लयिते, अदे विधंगा मीरु पुट्टिन राशिलो मेष राशिलो पुट्टी उन्ना, सिंह राशिलो पुट्टी उन्ना, वृश्चिक राशिलो पुट्टी उन्ना, कुंभ राशिलो पुट्टी उन्ना, ఈ నాలుగు రాశిలో పుట్టి ఉండి మీరు పుట్టిన తేదీలో 7/16/25 గనుక పుట్టి ఉంటే మీ పేరులో కంపల్సరీగా దశాంశారంగా ఎవరైతే ఉన్నారో ఆ లార్డ్కి సంబంధించినటువంటి నంబరు, మీ పేరులో ఉన్న నంబరు, మీ పుట్టిన తేదీకి వచ్చేటువంటి నంబరు, పుట్టిన తేదీకి ఏ నెంబర్ వస్తుందంటే గనక మీరు 16వ తారీఖు పుట్టారనుకోండి 1+6=7 అవుతుంది, ఆగస్టులో పుట్టారనుకోండి 7+8 ఎంత, ఆగస్ట్ అంటే 8 కదా 15+6 వస్తుంది, 1980లో పుట్టారనుకోండి 9 అవుతుంది, మళ్ళా 6 అవుతుంది, అంటే మీరు పుట్టినటువంటి డేట్ నెంబర్ బర్త్ నెంబర్ ఏంటంటే 7-6 కాంబినేషన్ పుట్టినట్లక, 7 గాని 6 గాని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ అయి ఉంటే ఆటోమేటిక్ గా లైఫ్ లో అద్భుతాలు చూడాల్సిన అవసరం ఉంటుంది, కానీ మీరు ప్రాబ్లం లో ఉన్నారంటే గనక మీరు नागु राशि पुटी उनक 7-6 कांबिनेशन नंबर उंटे ओके लेदे विपरीत माइनस उकना जरगदी अटे रकम समस्या उ चासा चुप्त 81 रकल समस्या भू प्रपंच 81 टाइप्स ऑफ प्रॉब्लम्स डिफरेंट डिफरेंट प्रॉब्लम्स डबुल लेक డబ్బులు ఇస్తే తిరిగి రాక, సొంత ఇల్లు లేక, బాడీ ఇంట్లో ఉండే గొడవలు, చుట్టుపక్కలతో మాటలు, అయిన వాళ్ళతో నిందలు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, భార్యాభర్తలు విడిపోవడం, డివోర్స్ గురించి మాట్లాడడం, సంతానం గురించి మాట్లాడడం, చేస్తున్న వృత్తిరీత్యా సక్సెస్ లేకపోవడం, జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ రావడం, ఒకటి కాదండి 81 రకం, ఒకసారి ఆలోచించండి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో, వాటన్నింటిలో ఎన్నో కొన్ని మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది, మీ యొక్క నేమ్ నెంబర్ కనుక పర్ఫెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్గా నెంబర్ లేకపోతే, అదేవిధంగా మీరు నేను చెప్పినట్టు ఈ యొక్క నాలుగు రాశులు కనుక పుట్టి ఉండకపోతే మీరు ప్రాబ్లమ్స్లో పడతారు. దానికి రెమెడీ ఏంటి, ఏం చేస్తే 7, 16, 25 వాళ్ళు నేను చెప్పినటువంటి ఈ యొక్క రాశుల్లో పుట్టినటువంటి వ్యక్తులకి ఒక యోగం ఉండే అవకాశం ఉంటుందండి. కనుక ముఖ్యంగా మీ పేరు బలాన్ని మీరు సరిచేసుకోవాలి, అదేవిధంగా మీ యొక్క జన్మ జాతకంలో లగ్నాధిపతి ఎవరో చెక్ చేసుకోండి, జరుగుతున్న దశానాథుడు ఎవరో చెక్ చేసుకోండి, ఆ దశానాథుడు ఏ ప్లేస్లో ఉండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మన దగ్గరికి హరిప్రకాష్ అని మన దగ్గరికి వచ్చాడండి, కృష్ణ కాదు హరిప్రకాష్ అండి, ఇతను గుంటూరులో ఉంటాడు హరిప్రకాష్. చూడండి హరి అంటే రెండు అక్షరాలు, ప్రకాష్ అంటే మూడు అక్షరాలు అండి. అబ్బాయికి ఎన్ని అక్షరాలు ఉండాలి, సరి సంఖ్యలో ఉండాలి పేరు, కానీ ఇతనికి 5 అక్షరాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, అమ్మాయిలకు పెట్టిన పేరులా ఉంది అబ్బాయికి. అంతేకాదు SH తో పేరు ఎండిన వ్యక్తులకి టెంపరీ లైఫ్ ఉంటుందండి. ఛాలెంజ్ చేస్తున్న 100 మంది తీసుకోండి, 99 మంది SH తో పేరు ఎండిన వ్యక్తులకి టెంపరీ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్ ఉండదండి. 6 నెలలు 1 ఇయర్ మహాయి 2 ఇయర్స్ చేస్తారండి ఒక పనిని, తర్వాత మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళిపోతారు, లేదు వేరే జాబ్లోకి వెళ్ళిపోతారు, అది నిలబడదు అనమాట, వీళ్ళు నిలబడలేదు. అంతేకాదు హరిప్రకాష్ అనేటువంటి పేరులో మనకి టోటల్ నెంబరు 21 ఉంటుందండి, కాంపౌండ్ సిస్టమ్లో యాజ్ పర్ ZTIN ప్రాలజీ సిస్టమ్లో 21 అంటే రివర్స్ అవుతుంది, అనుగుణం జరగవు అన్ని విషయాల్లో. అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఏ ప్రాబ్లం ఉన్నా డిపెండ్స్ అపాన్ యువర్ నేమ్ నెంబర్ అండి, అండ్ యువర్ దశ ఆల్సో, దాన్ని మనం తెలుసుకోవాలి. ఎస్ మన నేమ్లో ఏ నెంబర్ ఉంది, మనం ఎందుకు ఇంత సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం, మనకు ఒక రాయల్ లైఫ్ రావాలి అంటే మన నేమ్ నెంబర్ని ఎలా సరిచేసుకుంటే బాగుంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి కనుక మీ నేమ్ సరిచేసుకోగలిగితే లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు. అలాగే ఆ గుంటూరులో ఉన్న హరిప్రకాష్ చేయని వ్యాపారం ఉంటూ లేదు, ఒక స్టాండర్డ్ లేని జీవితం సార్, అసలు నాకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేశాను, ఎందులో స్థిరం లేదు, ఈరోజు ఖాళీగా ఉన్నానంటే నాకే అర్థం కావట్లేదు, ఎలా జరుగుతుందయా నీకు, నీకు భోజనం కావచ్చు, భార్య పిల్లల్ని చాపడం కావచ్చు, ఎలా ఏం చేయాలి సార్, మా నాన్న రిటైర్డ్,
ఆ డబ్బులతో నేను తింటూ ఫ్యామిలీ నడుపుకుంటూ వస్తున్నా, కానీ మా భార్య చాలా బాధపడుతుంది, మా అమ్మ సూటిపడి మాటలు చెప్పడం కావచ్చు, దాంతో మా మా మిసెస్ వద్దు ఏదో చిన్న పని చేసుకున్న బతుకుతాం, ఈ డబ్బులు ఎందుకు తీసుకోవడం మనకు అవసరం అని ఆవిడ చెప్పడం, ఏ నేను లేకపోతే మా అమ్మ మా అమ్మ నన్ను ఎవరు చూస్తారని నేను చెప్పడం, నేను చెప్తున్నా అఫెక్షనేట్గా ఒక కొడుకుగా నేను చెప్తున్నా కానీ భార్యకు కూడా కరెక్ట్గా నేను న్యాయం చేయలేకపోతున్నాను, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఇద్దరు పిల్లలు ఏంటి నా లైఫ్ అంటే ఖచ్చితంగా అందులో ఉన్నారు. 21 నెంబర్ యొక్క ఇంపాక్ట్ దశ బాగుంది ఆయనకి, ఎందుకంటే ఆయన పుట్టడం జన్మజాతకంలో చూసుకుంటే ఆయన 7వ తారీఖు పుట్టాడు, సరే 16వ తారీఖు పుట్టాడు, జ్యేష్ఠ నక్షత్రం పుట్టాడు, వృశ్చిక రాశి ధనస్సు లగ్నం కేతుదశ జరుగుతుంది, కానీ కేతువు ఉండేట్టు ఉండవలసినటువంటి ప్లేస్లో లేడు, ఆపోజిట్లో ఉన్నాడు, కానీ దానివల్ల పెద్ద నెగిటివ్ కాదు, కానీ ఆయన పూర్తిగా ఆయన జీరోలో ఉన్నాడు, ఎందుకంటే పేరులో బలం లేదు. పేరులో ఇలాంటి అది ముఖ్యంగా 7 నెంబర్ పుట్టిన వ్యక్తులకి కాంపౌండ్ సిస్టంలో 6 కానీ 5 కానీ ఖచ్చితంగా రావాలి, వస్తేనే వాళ్ళు ఒక యోగవంతులు వేగవంతమైన జీవితాన్ని చూస్తారు. పేర్లో రాకుంటే నువ్వు ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీ అయినా సరే నువ్వు జీరో అవ్వాల్సిందే, పేరు బలం అంత మంచిగా ఉండాలి. ముఖ్యంగా 7వ నెంబర్ పుట్టిన వ్యక్తులకి అల్టిమేట్ టాలెంట్ అండి, వీళ్ళు మామూలు టాలెంట్ కాదు, వీళ్ళు ఒకసారి చూస్తే పట్టేస్తారండి, గట్టిగా కూడా చదవరు వీళ్ళు, కానీ మనసులో చూస్తూ పేపర్ చూస్తూ ఉంటే వీళ్ళకి ఆటోమేటిక్ రీడ్ అయిపోతుంది. ఒక సెల్ ఫోన్ ఇవ్వండి, ఒక సిస్టమ్ ఇవ్వండి, ఏది ఇచ్చినా వాళ్ళు అట్లా దూసుకెళ్ళిపోతారు టెక్నికల్ నాలెడ్జ్లో వీళ్ళ తర్వాత ఎవరైనా. అందుకని ఎక్కువ మంది సైంటిస్టులుగా పెరుగుతారు, కొంతమంది పెద్ద పెద్ద స్పోర్ట్స్ పర్సన్స్ అవుతారు. 7 నెంబర్ పుట్టినవాడు ఎంఎస్ ధోని 7, సో ఎంఎస్ ధోని అనే పేరు 34 నెంబర్ ఉందండి, అంటే 7 అనమాట, ఆయన పుట్టిన కూడా 7వ తారీఖు. ఇలా ఉండాలి మ్యాచబిలిటీ పేర్లు అనేవి, 100% సక్సెస్ ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్పేది ఈ యొక్క 7, 16, 25 పుట్టినటువంటి వ్యక్తులు నేను చెప్పిన 4 రాశుల్లో కనుక పుట్టి ఉంటే మీ పేరు బలం కంపల్సరిగా 7 అంటే 34లో కానీ 43లో కానీ లేదా 28లో కానీ 23లో కానీ 50లో కానీ 59లో కానీ పేరు సరి చేసుకోండి, అప్పుడు మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు, అనుకోని విధమైనటువంటి యోగాన్ని చూస్తారు. పేర్లు రాంగ్ ఉంటే మాత్రం వర్కౌట్ కాదు, అర్థవంతమైన పేరు అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుందండి. చిన్న లాజిక్ చెప్తానండి, మీరు టీవీ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు ఒక్కరిని ఒక నెంబర్ మార్చి పెట్టుకోమని చెప్పండి, 3 లేక 6 నెలలు క్లోజ్ అయిపోతుందండి పెద్ద పెద్ద ఛానల్స్, నెంబర్ మార్చి చూడమని చెప్పండి, తెలుస్తుంది వాళ్ళ జీవితం ఏంటనేది, ఎందుకంటే అక్కడ నెంబర్ పనిచేస్తూ ఉంది, వాళ్ళు కష్టపడడం వాళ్ళు చేసేది సెకండరీ పాయింట్. ఇప్పుడు ఎంతమంది కష్టపడితే సక్సెస్ అవుతున్నా ఒకసారి ఆలోచించారా? చాలామంది అంటారు కష్టపడితే ఏదైనా సాధించింది, ఏం సాధించవచ్చు అంత సినిమా లేదు, ప్రతి మనిషి కష్టపడుతూనే ఉన్నాడు కానీ వర్కౌట్ కావాలి, ఎందుకంటే లక్ లేదు. లక్ అనేది ఏ మనిషికైనా ఉండాలంటే కొద్దిపాటు ఉన్నా కూడా చాలు, దాని దాంట్లో ఆ మనిషిని వాడు దూసుకెళ్ళిపోతాడు. సో ఆ రకంగా ఆ లక్ను ప్రసాదించేటువంటిదే మీ పేరున్న సంఖ్యాబలం, మీ పేరున్న అర్థం, మీ పేరు అక్షర సరళి, ఆ పేరును సంతకం చేసే విధానం, మీరు ఉన్నటువంటి వాస్తు, ఇవన్నీ ఖచ్చితంగా తోడవుతాయి. వీటన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు ఎవరైనా పుట్టి ఉన్నా, మీ బంధువులు పుట్టి ఉన్నా, మీ ఫ్రెండ్స్ పుట్టి ఉన్నా, 7 నెంబర్ల పుట్టిన దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఇండైరెక్ట్గా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లైఫ్లో ఎన్నో చేసి ఉంటాం కానీ ఈ యొక్క చిన్న హెల్ప్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా వాళ్ళకి ఒక కొత్త లైఫ్ ఎవరు ఇస్తున్నామనే ఒక పాయింట్తో కనుక మీరు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో కూడా అద్భుతాలు చూస్తారు. పేరు బలం చాలా అవసరం, ప్లస్ పేరును సరి చేసుకునే విధానంలో చార్జియన్ పైథాగరస్ పద్ధతులు మాత్రమే కాదండి, ZTIN ప్రాలజీ సిస్టమ్, అందులో లెక్కేయాలి పేరుని, ఏ నెంబర్కి ఎలా వస్తుంది, ఏ అక్షరానికి ఏ నెంబర్ వస్తుంది, టోటల్ నెంబర్ ఎలా ఉండాలి, తేదీకి సరిపోతుందా లేదా, ప్లస్ మనం పుట్టిన లగ్నానికి రాశ్యాధిపతికి మ్యాచ్ అవుతుందా లేదా, ఇలా ఈ కోణంలో తెలుసుకుంటే జీవితంలో ఏదైనా మీరు సాధించవచ్చు. కనుక 7/16/25 పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం నుండి అది జూన్ తర్వాత 17 తర్వాత నుంచి ఒక యోగాన్ని అయితే పొందొచ్చు. కాకపోతే నేను చెప్పిన రాశుల్లో పుట్టి ఉండి మీ పేరు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే మాత్రమే ఇది సంభవిస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.